Hi friends, hello andi, namaste, welcome back to our channel, Creative Smart Wife Tips. Andariki namaskaram andi, munduga Creative Smart Wife Tips, prekshakulu mariyu subscribers andariki kuda, Deepavali shubhakankshalu. ఈ రోజు మా పిల్లలు ఇంకా మా మరదలు చేసేటటువంటి అల్లరి మా దీవాలి సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ ఉంటాయి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అమ్మా, ఇవాళ ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేశావమ్మా. నేను కాదు నాన్న, లహరి అత్త డెకరేట్ చేసింది. మీ లహరి అత్త అక్కడ దీపాలన్నింటినీ కూడా అందంగా అలంకరిస్తుందమ్మా. పండు, చిన్ని ఎక్కడున్నారు? రండి, ఇటు రండి. పండు, మనం దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత బోలెడని టపాకాయలు కలుద్దాం. రామ్మా చిన్ని, నువ్వు కూడా ఇటు రామ్మా. మా బంగారు తండ్రి, అల్లరి పిల్ల. సరే సరే, ఇంకోసారి అలా అన్నలే. అల్లరి పిల్ల. తప్పకుండా. వావ్, సూపర్ అత్త. అన్నయ్య, వదిన మీరు కూడా ఇటు రండి. అందరము కలిసి ఒక ఫోటో తీసుకుందాం. అమ్మా, లహరి చాలా అందంగా అలంకరించావమ్మా. చూడడానికి కనుల పండుగలాగా ఉంది. దీపావళి అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. చాలా చాలా అందంగా అలంకరించావు తల్లి. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి జానకి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, లహరి వచ్చినందుకు ఈసారి దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పిల్లలు పదండి పదండి, ఇంకా మనం కూడా ధూమ్ ధామ్గా క్రాకర్స్ అన్నీ కూడా పేల్చేద్దాం. అన్నయ్య, వదిన బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేలాగా ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకుందాం. ఏ చిన్ని, జాగ్రత్తమ్మా, దీపానికి దూరంగా నిలబడాలి. అలా దగ్గరగా నిలబడొద్దు అని చెప్పానా? మీరు దీపాల దగ్గర ఇలా అల్లర్ చేస్తుంటే క్రాకర్స్ ఎలా కాలుస్తారు? చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా కదా. నువ్వు నాకన్నా కూడా అందంగా ఉన్నావు చిన్ని, నా బంగారు తల్లి. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా?
చెల్లి అసలు ఏమి కాల్చదు. చెల్లికి చాలా భయం వేస్తుంది. నేనైతే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద బాణాలు, వంకాయ బాంబులు, మిరపకాయ బాణాలు అన్ని కూడా కాలుస్తాను. నేను ఇప్పుడు చిచ్చుబుడ్లు ఎలా కాలుస్తానో చూడండి. జాగ్రత్త, దూరం జరగండి. ఇప్పుడు నేను కాలుస్తాను, మీరందరూ చూడండి. పండు జాగ్రత్త, కాస్త చూసుకొని కాల్చాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా బాణాలు కాల్చండి. బాణాలు కాల్చేటప్పుడు బకెట్ లో వాటర్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలా మనం క్రాకర్స్ కాల్చిన వెంటనే దానిపైన కాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే బకెట్ లో వేసినట్టయితే ఎలాంటి ప్రమాదము ఉండదు. చూసారు కదండి, మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్.